పార్టీల జెండా అజెండా ఏదైనా ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గంకు టికెట్లను సాధించుకోవాలని బలిజ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నగరంలోని రహమత్ ఫంక్షన్ హాల్లో బలిజ సామాజిక వర్గం నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి పార్టీ జెండా అజెండాలను పక్కన పెట్టి సామాజిక అజెండాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా నాయకులందరూ హాజరై ఐక్యతను చాటే ప్రయత్నం చేశారు. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగాలి, బలిజలకు ఏ పార్టీలో కానివ్వండి ఎవరు టికెట్ వచ్చినా కూడా బలిజలకు అందరు సహకరించుకోవడం ఉద్దేశంతో పెద్దలు కుల సంఘం పెద్దలు ఈరోజు ఈ ప్రోగ్రాము రహమత్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అన్ని పార్టీలకు అతీతంగా జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, సిపిఐ నుంచి, బీజేపీ నుంచి, వైఎస్ఆర్ పార్టీ నుంచి అన్ని పార్టీలకు అతీతంగా ఈరోజు బలిజలు ఐక్యంగా ఈరోజు ఈ సమావేశం జరగడము చాలా చర్చనీయాంశంగా వెళ్తూ ఉంది. ఎందుకంటే రాబో కాలంలో ఖచ్చితంగా బలిజలకు అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏ పార్టీలో కానివ్వండి, అన్ని పార్టీలలో ఏ పార్టీకి వచ్చినా కూడా కనీసము 2 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు అడగాలనే ఉద్దేశంతోనే బలిజ కుల పెద్దలందరూ కూడా ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అన్ని పార్టీలు ఇక్కడ రావడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని పార్టీలు గుర్తించి బలిజలకు న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. దానికి మేమంతరం హాజరు కావడం జరిగింది. భవిష్యత్ కాలంలో బలిజలకు ఉన్నత స్థానంలో ఉంటారని చెప్పేసి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ఆదరిస్తే బలిజలు ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి ఎంతో శాతం ఉన్నటువంటి ఇదే అనంతపూర్లో ఒక 60,000 ఓట్లు ఉన్నటువంటి బలిజ సమాజ వర్గానికి జిల్లాలో హిందూపూర్ కానివ్వండి, ఎన్నో పుట్టపర్తి కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, ఎన్నో నియోజకవర్గాల్లో బలిజల ప్రాముఖ్యత ఎక్కువ ఉంది. అనంతపురం అర్బన్ నందు బలిజ ఐక్యత అనే ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఇక్కడికి అందరూ కూడా ముఖ్యమంత్రి రాజయ్యారు. మరియు పార్టీలకు అతీతంగా ఇక్కడ ఈ సమావేశంలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది ఏ కులస్తులకు కానీ ఇతర పార్టీలకు కానీ మేము కించపరిచే విధంగా మేము ఇప్పుడు చేయం. ముందు నుంచి కూడా మా బలిజవాళ్ళు అందరినీ కూడా కలుపుకొని పోయే ధోరణి ఉంది. మాకు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో అనంతపురం, ఉమ్మడి జిల్లాలలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పుట్టపర్తి నియోజకవర్గంలో, పుట్టపర్తి జిల్లాలో ఒక 2, అనంతపురం జిల్లాలో ఒక 2 ఇస్తారని ముఖ్య పార్టీలకు అందరికీ కూడా నేను ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పార్టీలు కూడా ఎక్కడ బలిజవారు ఎక్కువ ఉన్నారో అక్కడ మీరు గమనించి అన్నీ సర్వే చేయించి మాకు న్యాయం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అన్ని పార్టీలకు కూడాను ఇప్పుడు మాకు అనంతపురం అర్బన్లో చాలా మంది ఉన్నాం, అందరికంటే ఎక్కువగా ఉన్నాము. కాబట్టి అనంతపురం అర్బన్ని ప్రిఫరెన్స్గా తీసుకోవాలని అన్ని పార్టీలు కూడా నేను
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బలిజల ఆత్మీయ కలయిక అని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బలిజకుల అస్తులు బలిజ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన బలిజల సత్తా చూపించాలి, మన బలిజలందరూ ఐకమత్యంతో ఉండాలి, మన బలిజకులానికి సంబంధించిన ఒక అసెంబ్లీ మా వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలని చెప్పి ఈరోజు తీర్మానం జరిగింది. మేమందరూ కూడా చాలా సంతోషంగా మేము దీని పరంగా తీసుకుంటున్నాం. ఈ యొక్క సందర్భంగా ప్రజా కులస్థలందు కూడా దయచేసి రాబోయే రోజుల్లో 2024లో మీరందరూ కూడా పెద్దన్న పాత్ర తీసుకొని ఖచ్చితంగా మన అనంతపురం నగరం నుంచి మన ప్రజా కులస్థల్ని అసెంబ్లీకి పంపించాల్సిందిగా మేము కోరుతూ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.